వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధుల హామీతో నల్లతిమ్మైపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డోక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో తన రాజీనామాను విరమించుకున్నట్టు వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గీతాలు నరసింహారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మైపల్లి గ్రామ సచివాలయం నందు డోక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం మా నందలూరు మండలం సంబంధించిన డాక్రా ఆఫీసర్లు ఈ మండలంలో డాక్రా రుణమాఫీ చేయడానికి సర్వేలు నిర్వహిస్తూ మా గ్రామానికి దిగువ వైపున ఉన్నటువంటి గ్రామం అయితేనే లేబాక్ అయితేనేమి ఎగువ ప్రాంతమైన ఆడుపురి అయితేనేమి పాటూరు నాగిరెడ్డిపల్లి నందలూరు అన్ని గ్రామాల్లో కూడా ఈ డాక్రా మహిళా తల్లి గారికి అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మంచి ఆలోచనతో వాళ్ళు సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. మన డ్యామ్ దిగినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డ్యామ్ పరిశీలించడానికి వచ్చినప్పుడు డాక్రా మహిళా తల్లి గారికి అందరికీ కూడా డాక్రా రుణమాఫీ చేయమని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాదాపు అప్పట్లో 4 నుంచి 4-5 గ్రామాలకు మాఫీ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు రీసెంట్గా పాటూరు నాగిరెడ్డిపల్లి నందలూరు ఆడుపూరు లేబాక గ్రామాలలో కూడా మహిళ డాక్టర్ రుణమాఫీ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమాచారం నేను తెలుసుకొని నేను సంబంధిత అధికారులను అడగడం జరిగింది. వాళ్ళు అందులో మీ గ్రామం లేదనడం నిజంగా నేను చాలా బాధకు గురయ్యాను. ఈ రాజకీయాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, మన ప్రజలే మనకు ముఖ్యం అని నిజంగా నేను తల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలడానికి కూడా నేను సిద్ధపడి నేను రాజీనామా చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు నిన్న ఉదయం నాకు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయొద్దు, ఈ ప్రాంతానికి మేము మేలు చేస్తాం, మీరు కలెక్టర్ని కలసండి అని మన పార్లమెంట్ సభ్యులు ప్రియతమ యువ నాయకులు మిథున్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు, రాజంపేట నియోజకవర్గం యువ నాయకుడు మదన్ మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయొద్దు, మీ మహిళా తల్లి గారికి అందరికి కూడా ఆ గ్రామాలతో పాటు మీకు కూడా రుణమాఫీ చేస్తాం, మీ గ్రామాన్ని కూడా ఇంక్లూడ్ చేయిస్తాం అని నాకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. తదుపరి 2 రోజుల్లో మా ఎంపీ గారితో మాట్లాడి నేను గ్రూప్కు 1 లేదా 2 లెక్కను తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా గ్రామానికి సంబంధించిన పూర్తిగా. నమస్తే అయ్యా, మేము నల్లదిమ్మాయిపల్లి గ్రామం మండలము డ్వాక్రా మహిళ గ్రూప్ చేరిన వాళ్ళము. మాకు ఇక్కడ అన్నమయ్య డ్యామ్ తెగి ఎల్లో వచ్చినప్పుడు మా ఊరిలో కూడా చాలా నష్టం జరిగింది. పంట పొలాల్లో నీళ్ళు వచ్చాయి, ఎనుములు చనిపోయినాయి, పోళ్ళు కరెంటు పోళ్ళు ఇవన్నీ చాలా దెబ్బతిని అందరము చాలా కష్టపడ్డాము. మాకు మాత్రం ఏమీ అందలేదు, వ్యవసాయంగా దొరికింది కానీ ఇంకా కొంచెం నష్టపరిహారం ఇస్తే చాలా బాగుంటుంది. ఇందుమూలంగా మా రైతు సంఘాల నాయకుడు కూడా రాజీనామా చేస్తాము అని మా తరఫున వాదించడం కూడా జరుగుతుంది. మీరు కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మా రైతు సంఘాల నాయకుడు గీతాల నరసింహారెడ్డి కూడా మా వైపున వాదించడం జరుగుతుంది. మాకు ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతం కూడా ఈ రుణమాఫీ చేశారు, మాకు కూడా చెయ్యాలి అని మేము ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం.